మాదాపూర్ డివిజన్ టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ ను కార్పొరేటర్ గా గెలిపించాలని కోరుతూ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. డివిజన్ లోని అయ్యప్ప సొసైటీ గోకుల్ ఫ్లాట్లలో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీడీపీ క్యాండిడేట్ శ్రీనివాస్ యాదవ్, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. తనతో కరచాలనానికి పోటీ పడ్డ యువతను స్వాగతించిన రేవంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నవాబులు 300 ఏళ్లు కష్టపడి హైదరాబాద్ నిర్మిస్తే చంద్రబాబు 9 ఏళ్లలో ఐటీ నగరంగా సైబరాబాద్ నిర్మించారన్నారు. శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలన్నారు. నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకప్పుడు మాదాపూర్ గ్రామంలో నివసించిన పెద్దలందరికీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకనాడు పంచకుట నుంచి గుట్టల బేగం పెట్టుకో మాదాపూర్ కు కొండాపూర్ కు రావాలంటే పొద్దున ఒక బస్సు ఉండే, రాత్రికి ఒక బస్సు ఉండే, సింగిల్ రోడ్ ఉండేది. ఒక బస్సు వస్తే ఏదన్నా కారు ఎదురొస్తే పూర్తిగా రోడ్డు దిగి రోడ్డు పక్కల గుంతలకు పోయి బస్సు పోయిన తర్వాత